విజయనగరం జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గం తొలి బడ్జెట్ సమావేశం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 597.05 రూపాయల కోట్ల అంచనాలతో 2020-21 సంవత్సరానికి గాను 706.25 కోట్లతో రూపొందించిన సవరణ బడ్జెట్కు సభ్యులు ఆమోదం తెలియజేశారు. సాధారణ నిధుల కేటాయింపులో ఎస్టీలకు ప్రస్తుతం ఉన్న 6% 6.5%, ఎస్సీ సంక్షేమానికి 15 నుంచి 15.5% పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించాలని తీర్మానించారు. 34 మండల పరిషత్తులు బడ్జెట్ను మండల పరిషత్తుల సభ్యులు ఆమోదించారు. ఏదో ఒక పద్ధతిలో ఖర్చులు తగ్గించి అదనంగా ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయిస్తామని శ్రీనివాసరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు సూచన మేరకు కొత్త వలస వారపు సంత దుకాణ సముదాయాలకు టెండర్లు పిలిచి ప్రస్తుతం ఉన్న అద్దెలను పెంచుతామని తెలిపారు. దాంట్లో ఆ సమాచారంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చర్చించుకొని ఈ బడ్జెట్ని ఆమోదం కలిపాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లా వరకు బడ్జెట్ సమాచార సమాయం వరకు మీ అందరికీ తెలిసిందే. మరి విజయనగరం జిల్లా గతంలో మీ అందరం కూడా తెలుసు, మరి ఆనాడు 1579 ఈ జిల్లా ఏర్పాటు జరిగింది. అది తదుపరి మనం 1 ఏడాది నుండి మనం కొంత పాటు శ్రీకాకుళం నుంచి కొంత పాటు విజయనగరం జిల్లాలో కొంత పాటిని ఆ రోజున సభ్యులు భాగంగా ఈ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. మరి జిల్లాలో భాగంగా మరి ఖర్చులు ఏవైతే ఉన్నాయో పద్దులు కానీ మరి రాబడి కానీ ఖర్చులు కానీ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కొంత మనకి పంచాయతీరాజ్ విభాగం వరకు జీవో ఎంఎస్ నెంబర్ ఉంది. ఆ జీవో ఎంఎస్ నెంబర్ భాగంగా